वेलकम टू बिजनेस वीकेंड। हैदराबाद रेंडु रोजुल पाटु जरिगिन बायो एशिया 2021 सदस्सु विजयवंतंगा मुगिसिंदे। वर्चुअल पद्धतिलो जरिगिन ई सदस्सुकु 72 देशाल नुंचि 30 वेलकु पैगा प्रतिनिधुलु हाजरयारु। कोविड 19 तर्वात तलेत्तिन सवाळ्लु, अवकाशालु, इब्बंदुल नुंचि लाइफ सैन्सेस् रंगं नेर्चुकुन्न अनुभवालु तदितर अंशालपै चर्च जरिगिंदि। తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బయో ఏషియా 2021 సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి 30,000కు పైగా జీవ శాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సును తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఫార్మా రంగం అభివృద్ధి, ఆరోగ్య రంగంపై ఇండస్ట్రీ నిపుణులు చర్చించారు. ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా హైదరాబాద్ మారిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఫార్మా రంగంలో హైదరాబాద్ కు ఎదురులేదని, ప్రపంచమంతా ప్రస్తుతం ఈ నగరం వైపే చూస్తోందని చెప్పారు. హైదరాబాద్ లో ఫార్మా రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, జినోమ్ వ్యాలీలో బయో ఫార్మా హబ్, బీ హబ్ లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే సుల్తాన్పూర్ లో వైద్య పరికరాల పార్కును నిర్మిస్తున్నామని, వచ్చే నెలలో దీనిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. BioAsia 2021 marks the 18th edition of this prestigious annual flagship event, and I'm extremely pleased that we have continued to hold this tradition by conducting the event even in the midst of this pandemic. I take pride whenever I speak in saying that Hyderabad rose to the occasion and made an impact for the world to witness. Our position as the vaccine capital of the world, let me reiterate again, vaccine capital of the world, was further bolstered, and it is a matter of great pride that the world is looking towards India and particularly towards Hyderabad. Our dream and vision of growing the life sciences industry in Telangana to over $100 billion looks plausible, and we remain absolutely committed to it. Ika ee sadasya sandarbhanga COVID vaccine tho paatu rabies, టైఫాయిడ్, పోలియో వ్యాక్సిన్ మొదలైన అనేక వ్యాక్సిన్లను అభివృద్ధి చేసినందుకు భారత్ బయోటెక్ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును భారత్ బయోటెక్ సిఎండి కృష్ణ ఎల్లా, కంపెనీ సంయుక్త ఎండి సుచిత్ర ఎల్లాకు మంత్రి కేటీఆర్ ప్రదానం చేశారు. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు భారత్ బయోటెక్ కు మాత్రమే ఇచ్చింది కాదని, హైదరాబాద్ లోని ప్రతి ఆంటర్ప్రెనర్ కు ఇచ్చిందని భావిస్తున్నామని భారత్ బయోటెక్ సిఎండి కృష్ణ ఎల్లా చెప్పారు. I want to say this award is not for me alone, but I think all the entrepreneurs, whether it be Immunomagical, Shanta Biotech, everybody contributed to the city's growth. Today, many people think, you know, we are the largest, I can say 65% of the entire Indian vaccine, Indian domestic and exported, comes from the Indian Hyderabad manufacturer, whether Bharat Biotech, Biologically, Immunomagical, Shanta Biotech. The pandemic vaccines, anything in the future, it will come only from Hyderabad. That is also, please assure that. 18వ సారి నిర్వహించిన ఈ సదస్సులో జీవ శాస్త్రాల పరిశోధనల్లో ప్రగతి, ఆరోగ్య పరిరక్షణ, ఔషధ రంగం అభివృద్ధి, కరోనా తదనంతర సవాళ్లను ఎదుర్కోవడంలో ఫార్మా రంగం పాత్ర తదితర అంశాలపై నిపుణులు చర్చించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు ప్రకటించింది. ఆయిల్ టు కెమికల్స్ విభాగాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 100% నిర్వహణ నియంత్రణను కలిగి ఉండే ఈ అనుబంధ కంపెనీకి 1.82 లక్షల కోట్ల నిధులను రుణంగా సమకూర్చనున్నట్టు తెలిపింది. ఈ సంస్థలో ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారైన సౌదీ ఆరాంకో 20% వాటాను కొనుగోలు చేసే యోచనలో ఉంది. ఈ డీల్కు మార్గం సుగమం చేయడంతో పాటు మెరుగైన విలువను రాబట్టుకునేందుకు రిలయన్స్ ఓటూసీ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విభజిస్తోంది. ఇక ఈ వ్యాపార పునర్వ్యవస్థీకరణకు సెబి, స్టాక్ ఎక్స్చేంజ్ల నుంచి ఇప్పటికే ఆమోదం లభించినట్లు రిలయన్స్ తెలిపింది. అయితే కంపెనీ వాటాదారులు, రుణదాతలు, ఐటీ డిపార్ట్మెంట్, ఎన్సీఎల్టీ, ముంబై, అహ్మదాబాద్ బ్రాంచ్ల నుంచి అనుమతులు ఇంకా రావాల్సిందే. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి అన్ని అనుమతులు లభించవచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ అంచనా వేస్తోంది. సొంతంగా రీసెర్చ్ చేసి మల్టీబ్యాగర్ స్టాక్స్ పట్టుకోలేకపోతున్నారా? తక్కువ వాల్యుయేషన్, చక్కని రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ను ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నారా?
అయితే మీ కోసమే మీ అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5 ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వెబినార్ ను ఇవాళ మరియు రేపు నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న వెబినార్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎక్స్‌పైరీ డే స్ట్రాటజీతో పాటు చార్ట్ ప్యాటర్న్స్ పై టెక్నికల్ అనలిస్ట్ బి రాజేంద్ర బోధించనున్నారు. అలాగే రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఫండమెంటల్ వెబినార్ లో వెల్త్ క్రియేటివ్ స్టాక్స్ ను ఎలా గుర్తించాలనే అంశంతో పాటు ప్రొఫెషనల్ స్టాక్ సెలక్షన్ ఎలా చేసుకోవాలి అనే అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ కుటుంబరావు విశ్లేషించనున్నారు. మరింకెందుకు ఆలస్యం? ఈ వెబినార్ కు హాజరయ్యేందుకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. పూర్తి వివరాల కోసం ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ వెబ్సైట్ ను చూసేయండి. టీవీ5 ప్రేక్షకులకి మరియు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కి ఈ వారం మనం ఒక సెమినార్ నిర్వహించుకోబోతున్నాం. ఈ శనివారం అంటే 27 తారీఖు ఫిబ్రవరి సాయంత్రం 5 గంటలకు మనం ఒక వెబినార్ నిర్వహించుకోబోతున్నాం. ఈ వెబినార్లో మనం చూస్ చేసుకున్న టాపిక్స్ మనకి ఎక్స్పైరీ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని ఎలా ట్రేడ్ చేయాలి, అదొక టాపిక్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కాల్స్ ఎక్కడ రైడ్ చేయాలి, అదేవిధంగా పుట్స్ ఎక్కడ రైడ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో చేయాలనేది మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దాంతోపాటు మనకి ట్రేడింగ్ మెలకువలు, లాస్ట్ వీక్ మనం ఏదైతే సెమినార్ కండక్ట్ చేసామో దానిలో కొన్ని పాయింట్స్ కాకుండా ఈసారి కొంచెం కొత్తగా కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరిగింది. కొత్త పాయింట్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అదేవిధంగా టెక్నికల్ పారామీటర్స్లో డబల్ టాప్ అండ్ డబల్ బాటమ్ ఫార్మేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, అవి ఎక్కడ మనకి వచ్చినప్పుడు అక్కడ పొజిషన్స్ని ఎలా మనం యాడ్ చేసుకోవచ్చు, ఎలా క్లోజ్ చేయొచ్చు అనేది ప్రాబ్లీ ఐ థింక్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో అందరూ కూడా తప్పకుండా ఈ వెబినార్కి హాజరు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ ఈ వెబినార్ తర్వాత మేబీ డెఫినెట్గా మంచి ఇన్సైట్స్ వస్తాయి, ఎస్పెషలీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే ట్రేడర్స్కి ఐ థింక్ మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం వీక్లీ ఎక్స్పైరీస్ ఎలా బిహేవ్ చేస్తాయో వాటిని ఎగ్జాంపుల్స్తో పాటు చాలా డీప్గా కవర్ చేయబోతున్నాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో కావున అందరూ కూడా చేయబోయే వెబినార్ కి హాజరవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. టీవీ 5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్రేక్షకులకి, ఇటు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కి, మిగతా వ్యూవర్స్ అందరికి కూడా తిరిగి అన్నమాట. ఈ ఆదివారం 28వ తారీఖు నాడు ఒక వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్టాక్ మార్కెట్స్ పైన. అయితే క్లియర్లీ గత వారం ఏదైతే ఎఫ్ అండ్ ఓ స్ట్రాటజీస్, ఇటు సైకాలజీ ఆఫ్ ట్రేడింగ్ ఇవన్నీ డిస్కస్ చేశామో, ఈ వారం ప్రత్యేకంగా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అనమాట ది ఆర్ట్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ గుడ్ స్టాక్స్ క్లియర్లీ అనమాట మేజర్ టాపిక్ అది. ఎందుకంటే ఒక స్టాక్ని సెలెక్ట్ చేయటం కానీ ఒక కంపెనీని విశ్లేషణ చేసి ఇది అనువైందా కాదా ఇన్వెస్ట్మెంట్ అనేది తేల్చుకోవటానికి డిఫరెంట్ స్క్రీనర్స్ ఏ విధంగా వాడాలి, అదేవిధంగా ఇందులో మెలకువలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసుకుని కేర్ఫుల్గా స్టాక్ సెలెక్షన్ ఏ విధంగా చేయాలి, దీనికి ఏమన్నా స్ట్రాటజీస్ ఉన్నాయా, దీనికి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అనమాట డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది అత్యంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం చాలా న్యూస్ ఫ్లో ఉంటుంది మనకనమాట. ఇటు టీవీల ద్వారా అవనియండి, ఇంటర్నెట్ ద్వారా అవనియండి, వేరే ఎవరన్నా చెప్పే అనలిస్టుల ద్వారా కానీ అందరూ ఎన్ని చెప్పినా కూడా అనమాట దాన్ని ఏ విధంగా బేరీ చేసుకుని కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసి ఏ విధంగా స్టడీ చేయాలనేదేనమాట ఈ వారం టాపిక్ స్పెసిఫిక్గా. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ విన్నర్ మల్టీ బ్యాగర్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, అదేవిధంగా మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, మన గోల్స్ రీచ్ అవ్వటానికి ఎస్ఐపి మెథడ్ అనువైందా కాదా, ఎస్ఐపి కాకుండా ఇంకేమన్నా మెథడ్స్ అయినా అవలంబించచ్చా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ డూ అటెండ్ సండే 28th ఫిబ్రవరి నాడు అనమాట ఈ వెబినారు, విచ్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిరీస్ అనమాట స్టాక్స్ పైన బై ప్రాఫిట్ యువర్ ట్రేడ్ దగ్గర నుంచి. అండ్ గత ఫ్యూ వీక్స్లో ఏదైతే కనుక కండక్ట్ చేసామో వెబినార్స్ కానీ వర్క్షాప్స్ కానీ దానికి విభిన్నంగానే ఈసారి కూడా ఒక మంచి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాము అండ్ ఆ రోజు చూపించడం జరుగుతుంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనమాట. ప్లీజ్ డూ అటెండ్ దిస్ వెబినార్. హైదరాబాద్కు చెందిన ప్రొసెషన్ ఇంజనీరింగ్ కంపెనీ MTAR టెక్నాలజీస్ ఐపీఓకు వస్తోంది. మార్చి 3న ప్రారంభం కానున్న ఈ ఇష్యూ 5వ తేదీన ముగియనుంది. షేర్ ప్రైస్ బ్రాండ్ ను ఒక్కో షేరుకు 574 రూపాయల నుంచి 575 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఇష్యూ ద్వారా కంపెనీ 597 కోట్లను సమీకరించనుంది. తాజా షేర్ల జారీ ద్వారా 124 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో 473 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. క్లీన్ ఎనర్జీ, స్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, న్యూక్లియర్ రంగాల్లో చక్కని పేరున్న ఈ కంపెనీ ఇష్యూకు ఐఐఎఫ్ఎం, జేఎం ఫైనాన్షియల్లు లీడ్ మేనేజర్స్ గా వ్యవహరించనున్నాయి. బిజినెస్ వీక్ లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మార్కెట్ అనలిస్టులు క్రాంతి బత్తిని మరియు సుందరరాజ విశ్లేషణను చూద్దాం.
Welcome back to Business Weekend. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడం, బాండ్ ఈల్స్ ఏడాది గరిష్టానికి చేరడంతో వారాంతరాన దేశీయ సూచీలు భారీ కరెక్షన్కు గురయ్యాయి. ముఖ్యంగా ఈ వారం బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు భారీగా నష్టపోయాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు 3.5% నష్టపోయాయి. హిందాల్కో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టాటా స్టీల్లు ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఎంఎండ్ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకీలు నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్రాజు విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. వారం మార్కెట్ చూస్తే కనుక మొదట్లో పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఆ తర్వాత 15,300 స్థాయిని కూడా దాటడం చూసాము. నిఫ్టీ చూస్తే కనుక చివరికి ఒక ఇంచుమించు ఒక 500 పాయింట్ల నష్టంతో వీక్లీ బేసిస్ మీద నెగిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే కనుక చివరికి వీక్లీ లోయెస్ట్ పాయింట్ దగ్గర ట్రెండ్ కొంచెం బలహీనంగా క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక స్టేజ్లో 36,000 స్థాయి దాటి ఆ తర్వాత 36,000 నిలబెట్టుకోలేకుండా 35,000 దగ్గర కూడా విఫలమయ్యి చివరికి కీలకమైన 35,000 స్థాయి కింద క్లోజ్ అయింది. సో రెండు ఇండిసెస్ ట్రెండ్ చూస్తుంటే కనుక గత 10 నెలలుగా అప్ ట్రెండ్ తర్వాత ఇప్పుడు కొంచెం హై లెవెల్లో కరెక్షన్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. పైగా మనకి మార్కెట్ చూస్తే కనుక మొదట బాగా భారీగా పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇండియన్ ఎకానమీలో రిఫార్మ్స్ కూడా మరింత కొనసాగే అవకాశాలు ఉన్నట్టు సంకేతం రావడంతో మార్కెట్ బలం పుంజుకుంది. కానీ తర్వాత చూస్తే కనుక కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ మార్కెట్ని వేధించడం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక కోవిడ్ కేసెస్ మరింత పెరగడంతో అలాగే శుక్రవారం నాడు జీడిపి అంచనాలు ఫోర్కాస్ట్ కొంచెం మార్కెట్ని నిరుత్సాహపరచడంతో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది కనిపించింది. అలాగే యుఎస్ మార్కెట్స్లో కూడా ఈల్డ్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు బాండ్ ఈల్డ్స్ అలాగే కొంచెం ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఫోర్కాస్ట్ ఉండడంతో మన మార్కెట్లో కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ చూసాము. కానీ ఓవరాల్గా మనకి లాస్ట్ 1 మంత్గా కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఎఫ్ఐస్ భారీ పెట్టుబడులు చూసాం. ఇంచుమించు $35 బిలియన్ వరకు ఇండియన్ ఎకానమీలోకి రావడంతో మన మార్కెట్ లాంగ్ టర్మ్ బాగా పటిష్టంగా బాగా స్థిరంగా ఉంటుంది, ఒక గ్రోత్ పాత్లో ఉంటుందన్న అంచనాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాకపోతే టెక్నికల్గా మార్కెట్ భారీగా పెరిగింది కాబట్టి ఇంచుమించు 10 నెలల స్థాయి లెవెల్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కొంచెం నార్మల్ ఒక ఓవర్బాట్ పొజిషన్ నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. సో ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఈ వారం. కానీ మార్కెట్ వీక్లీ క్లోజింగ్ బట్టి చూస్తుంటే షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే కీలకమైన 15,000 కింద క్లోజ్ అయింది కాబట్టి ఒక డౌన్ బోర్డ్ రివర్సల్ బార్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఓవర్ బాట్లోంచి ఇప్పుడే కొంచెం రివర్స్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ 10 నెలల తర్వాత బాగా పెరిగింది కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఇప్పుడు కొంచెం న్యూట్రల్ జోన్లో ఉందనుకోవచ్చు. కొంచెం ప్రాఫిట్లో ఉందంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా కొనాలనుకున్న వాళ్ళ మటుకు కొంచెం వెయిట్ చేస్తే బెటర్. ఎందుకంటే మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూసుకొని కొంత కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ ఒక బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ వారం చూస్తే కనుక ఉన్న సెక్టర్స్లో ఎన్బిఎఫ్సి స్టాక్స్ కొంచెం స్థిరంగా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. గత కొన్ని వారాలుగా ముత్తూట్ ఫైనాన్స్ కానీ, మన్నపురం కానీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో, చోళమండలం ఇవన్నీ కూడా చూస్తే కనుక కొంచెం స్థిరంగా క్లోజ్ అయ్యాయి. కాబట్టి బహుశా నెక్స్ట్ సైకిల్ మార్కెట్ అప్ ట్రెండ్ బిగిన్ అయినప్పుడు వీటిల్లో కొంచెం షార్ట్ టర్మ్కో మీడియం టర్మ్కో బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే బ్యాంక్స్ కూడా చూస్తే కనుక భారీగా ర్యాలీ వచ్చిన తర్వాత ఇప్పుడే ఒక చిన్న కరెక్షన్ దశలో ఉంది కాబట్టి కొంచెం పిఎస్సి బ్యాంక్స్లోను ప్రైవేట్ బ్యాంక్స్లోను కొంతకాలం కరెక్షన్కి గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఫ్రెష్ ఎంట్రీ బ్యాంక్స్లో అవాయిడ్ చేయొచ్చు. అలాగే మెటల్ స్టాక్స్ కూడా బాగా పడ్డాయి. అలాగే మనకి ఎఫ్ఎంసీజీను, ఫార్మా, ఐటీ గత 4-5 వారాలుగా హై నుంచి కరెక్షన్ వచ్చాయి కాబట్టి మైట్ బి ఇంకొక 5-10% కరెక్షన్ వస్తే కనుక వీటిల్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కనుక కొంచెం షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో అందుకోలు చెప్పాలంటే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ శుక్రవారం నాడు కనిపించింది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం అప్రమత్తమైన మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోవచ్చు. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం కరెక్షన్ పూర్తయిన తర్వాత కొంచెం మద్దతు తీసుకున్నాక అప్పుడు ఫ్రెష్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు కొంచెం న్యూట్రల్లో ఉంటే మంచిది. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టర్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూసిద్దాం. ఫ్రైడే రోజు వచ్చినటువంటి మార్కెట్ ఫాలో ఒక షార్ప్ ఫాల్ కింద మనం చూడాలి. మార్కెట్ యొక్క ఆల్ సపోర్ట్ లెవెల్స్ అన్నింటిని బ్రీచ్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది గ్లోబల్ మార్కెట్స్లో వచ్చినటువంటి ఫాలో మరియు దానికి ప్రధాన కారణం కనుక మనం చూసినట్లయితే బాండ్ ఈల్డ్స్
యుఎస్లో నియర్లీ 1.6% ఇయర్లీ హైక్ టచ్ చేయడంతో ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ అనేది మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్స్లో కొంచెం నెగిటివ్ కింద రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా యూరోపియన్ మార్కెట్స్లో కూడా బాండ్ ఈల్డ్స్ అనేవి నెగిటివ్ టెరిటరీ నుంచి కొంచెం పాజిటివ్ టెరిటరీలోకి మూవ్ అవడానికి ఇది ఒక ప్రధాన కారణం కూడా మనం చూడాలి. అంతేకాకుండా జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపించడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక నెగిటివ్ ట్రెండ్లోకి రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఇండియన్ మార్కెట్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఒక పాజిటివ్ జోన్లోనే ఉంది. ఈ మార్కెట్ ఒక బుల్ మార్కెట్లో ఒక షార్ప్ డిక్లైన్ కిందనే మనం చూడాల్సిన అవసరం కింద ఉంది. ప్రస్తుతం వచ్చినటువంటి డిప్ని ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో తిరిగి మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఏ అయితే స్టాక్స్లో షార్ప్ కరెక్షన్ ఉండేయో అటువంటి స్టాక్స్లో మళ్ళీ తిరిగి ఎంటర్ అయ్యి మీ పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకుంటానికి ట్రై చేయండి. ఇది ఒక చక్కటి అవకాశం కిందనే మార్కెట్లో చూడాలి. ఎందుకంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ లెవెల్తో ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సైడ్వేస్లో ఎమర్జింగ్ మార్కెట్స్కి ఇండియన్ మార్కెట్స్కి ఎస్పెషల్లీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈగర్గా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రస్తుతం ప్రణాళికలు ఇంకా రచిస్తూ ఉన్నారు. కొంత ఆల్రెడీ అమౌంట్ రావటం మనం చూసాం. ఒక హై రైజ్ అనేది ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం చూసాం. ఫిబ్రవరి నెలలో కూడా యాజ్ ఆన్ డేట్ నియర్లీ $4 బిలియన్ ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది. ఈ యొక్క ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా రానున్న రోజుల్లో ఈ ఇండియన్ మార్కెట్స్లోకి కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం మార్కెట్లో వచ్చినటువంటి ఈ షార్ప్ డిక్లైన్ని ఒక చక్కటి అవకాశం కింద చూసి ఇన్వెస్ట్ చేయండి. వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో చూసినట్లయితే ఫ్రైడే యొక్క షార్ప్ డిక్లైన్ నుంచి మార్కెట్స్ కోలుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ హై క్యాష్ లెవెల్లో ఉండటం జరిగింది. సో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ మార్కెట్స్ మీద గ్లోబల్ క్యూస్ యొక్క ప్రభావం అనేది ఎక్కువ చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే ప్రస్తుత లెవెల్స్లో మదర్స్ అండ్ సుమి సిస్టమ్స్ కనుక ఇన్వెస్టర్స్ బై చేసినట్లయితే రానున్న నెక్స్ట్ 1-2 quarters మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం బాండ్ ఈల్డ్స్ హైగా ఉన్నాయంటే గ్లోబల్ రివైవల్ అనేది రావడం జరుగుతుంది. సో థ్రూఅవుట్ ద వరల్డ్ ఆటో సెక్టర్స్ పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మదర్స్ అండ్ సుమి స్టాక్ నియర్లీ ఈ కంపెనీ 44 countriesలో ఆపరేట్ చేస్తూ అన్ని ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్స్కి స్పేర్స్ని సప్లై చేసే కంపెనీ కింద ఉంది. ఇంక్లూడింగ్ టెస్లా కూడా మదర్స్ అండ్ సుమి ఒక కీ వెండర్ కింద ఉండటం జరిగింది. అందువల్ల ఈ స్టాక్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగానే హై క్వాలిటీ మేనేజ్మెంట్ అంతేకాకుండా ప్రీవియస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అందువల్ల మదర్స్ అండ్ సుమి ఈ రేంజ్లో కనుక ఇన్వెస్ట్ చేసినా ప్రస్తుత రేంజ్ నుంచి ఏమైనా ఫర్దర్ డిప్ అయినా ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసినట్లయితే మంచి పోర్ట్ఫోలియో స్టాక్ కింద మీకు వెల్త్ క్రియేషన్కి ఈ స్టాక్ మీ పోర్ట్ఫోలియో రానున్న రోజుల్లో ఉండబోతుంది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.